కృష్ణా జిల్లా విద్యా సంస్థలు అనేది 120 ఎకరాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి పాదపద్మములు చెంత స్థాపించబడింది. స్థాపించినటువంటి అనంత కాలంలోనే ప్రెస్టీజియస్ స్టూడెంట్ అవార్డు అనేటువంటిది ఈ ఇన్స్టిట్యూట్కి నాక్ ఏ గ్రేడ్ అవార్డు అయితే ఏమి, అదేవిధంగా ఎన్బీఏ గుర్తింపు, అదేవిధంగా పిల్లల మైక్రోసాఫ్ట్ ఇన్నోవేషన్ సెంటర్ కలిగి ఉంది. మైక్రోసాఫ్ట్ ఇన్నోవేషన్ సెంటర్లో ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులు డెవలప్ చేసినటువంటి అప్లికేషన్స్ గాను దానికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది 75 స్టూడెంట్స్ నేమ్స్ యొక్క రికార్డ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కళాశాలలో కృష్ణతేజ డెంటల్ కాలేజ్, ఫార్మసీ కాలేజ్, హోటల్ మేనేజ్మెంట్, ఫ్రమ్ కేజీ టు పీజీ అన్ని కోర్సెస్ ఉన్నాయి, ఎక్సెప్ట్ మెడిసిన్ తప్ప ఈ కోర్సెస్ ఉన్నాయి. మా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, అదేవిధంగా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్లో పిల్లలకి ఎస్పెషల్లీ ఇక మంచి అవగాహన కల్పిస్తాం. సెకండ్ థింగ్, మా యొక్క కంపెనీస్ కానీ చూసినట్లయితే ఇప్పుడు మైక్రోసాఫ్ట్, ప్రిసిషన్, డెల్ ఇటువంటి కంపెనీస్ అన్నింటిలో కూడా మా యొక్క పిల్లలు ఆల్రెడీ ప్లేస్ కావడం జరిగింది. సరాసరి యాన్యువల్ ఇన్కమ్ కానీ చూసినట్లయితే పిల్లలకి ఇప్పుడు 7 లాక్స్ నుంచి 14 లాక్స్ వరకు ఇప్పుడు కూడా పిల్లల యొక్క ప్లేస్మెంట్స్లో వాళ్ళ యొక్క శాలరీస్ కూడా డ్రా చేస్తున్నారు. వీటన్నిటికి మించి ఎథికల్, స్పిరిచువల్, అదేవిధంగా మెడిటేషన్, వీటన్నిటి కూడా ఒక హోమ్లీ ఎన్రోల్మెంట్, అదేవిధంగా ఒక ఎక్సలెంట్ ఆఫ్ అకాడమిక్స్ అనేది మా యొక్క ఇన్స్టిట్యూషన్ అనేది రన్ చేయడం జరుగుతుంది సార్. ఒక ఇన్స్టిట్యూట్స్ యొక్క క్వాలిటీని గుర్తించాలన్నా, ఒక ఇన్స్టిట్యూట్స్ యొక్క నైపుణ్యాన్ని గుర్తించాలన్నా, లేకుంటే విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ విద్యార్థి యొక్క స్టాండర్డ్స్ గురించి పూర్తిగా వివరించాలన్నా దానికి ఒక ప్రాతిపదిక అనేది ఉంది. ఆ యొక్క ప్రాతిపదిక అనేది నేషనల్ యూజీసీ వాళ్ళు, అదేవిధంగా ఒక ఇండియా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనేది డిసైడ్ చేసినటువంటి కొన్ని క్వాలిటీ ఫైర్స్ ఏమంటే నాకు ఎన్బీఏ, అటువంటి నాకు మా కాలేజీకి ఏ గ్రేడ్ రావడం జరిగింది. అదేవిధంగా నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ కూడా 5 సంవత్సరాలకు గుర్తింపు రావడం జరిగింది. ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ ఏమంటే ఇవన్నీ కూడా నాక్ కానీ ఎన్బీఏ కానీ యొక్క కమిటీ కూడా అకాడమిక్స్తో పాటు పిల్లవాడికి మనం ఏమేమి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం, అదేవిధంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ విధంగా అందజేయగలుగుతున్నాం, ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఇస్తున్నాం, రిసోర్సెస్ ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటికీ పరిగణలో తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కృష్ణతేజ విద్యా సంస్థల్లో పిల్లవాడికి సర్టిఫికేట్తో పాటు వాడికి కాలేజ్ నుంచి వదిలి వెళ్ళేటప్పుడు సర్టిఫికేట్తో పాటు జాబ్ గ్యారంటీ 100% ప్లేస్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుందండి.